Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చాలా కాలం తర్వాత ఢిల్లీకి చంద్రబాబు. ఇక ఆ మీడియా హడావుడి చూడాల్సిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన్ను ఢిల్లీ రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానించింది. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు ఢిల్లీకి జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం మంగళగిరి సమీపంలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం పైన వైసీపీ శ్రేణుల దాడిపైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో కేంద్ర హోంమంత్రితో కలిసే ప్రయత్నం చేసినా కలవలేదు. ఇక ఇప్పుడు కేంద్రం నుంచే టీడీపీ అధినేతకు ఆహ్వానం అందింది. ఆజాదిక అమృత్ మహోత్సవ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్లో పాల్గొనేందుకు కేంద్రం నుంచి ఆహ్వానం రావడంతో హాజరు కానున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి దేశంలోని దాదాపుగా అన్ని పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్కు సైతం ఆహ్వానం అందింది. ఆ రోజున ఢిల్లీలో సమావేశానికి హాజరు కావడంతో పాటుగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతోనూ భేటీ అయ్యేందుకు సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. కాగా ఆ రోజే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దీంతో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ను కూడా జగన్ కలిసే అవకాశం ఉంది. అయితే సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర ప్రభుత్వ సమావేశానికి చంద్రబాబు హాజరు కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది. 2019 ఎన్నికలలో బీజేపీకి దూరం కావడం సరైన నిర్ణయం కాదని ఇప్పటికీ టీడీపీ నేతలు చెబుతూనే ఉంటారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో తిరిగి బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవాలనేది టీడీపీ ఆలోచన. బీజేపీతో సీఎం జగన్ ఇదే తరహా మైత్రి రానున్న ఎన్నికల సమయంలో కొనసాగితే ఎన్నికల వేళ పరోక్షంగా తమపైన కొన్ని అంశాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోంది. దీనికోసం 2019 ఎన్నికల ముందు తమను ఏ విధంగా ఎన్డీఏకు దూరంగా చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేశారో ఇప్పుడు టీడీపీ అదే ఫార్ములా అమలు చేయాలని చూస్తోంది. తమతో బీజేపీ పొత్తు ఉన్నా లేకున్నా సీఎంకు బీజేపీ ముఖ్య నేతల నుంచి ఏ విధంగానూ మద్దతు ఉండకూడదనేది టీడీపీ నేతల వ్యూహం. అందులో భాగంగానే ఎన్డీఏ కోరకపోయినా రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో టీడీపీ ముందుకొచ్చి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎన్డీఏ అభ్యర్థికే వైసీపీ మద్దతు ఇవ్వనుంది. టీడీపీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు పర్యటన వేళ తన పాత పరిచయాలను చంద్రబాబు మరోసారి క్రమేణా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని చెబుతున్నారు. అయితే ప్రధాని భీమవరం పర్యటన సమయంలోనూ టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కానీ అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో సమన్వయ లోపంతో ఆయన సభకు హాజరు కాలేదు. చంద్రబాబు తిరిగి కేంద్రంతో సంబంధాల దిశగా ప్రయత్నాలు చేసినా బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వస్తాయా అనేది కీలకంగా మారుతోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది.